స్టోరీ ఫైనలైజ్ అయిన తర్వాత ఈ రోల్స్ కి అప్సరా ఇంకా నైనా జస్టిస్ చేయగలతో ఫిట్ అవుతారని ఎలా అనిపించింది సార్? ఇప్పుడు నేను ఎప్పుడైనా ఒక స్క్రిప్ట్ రాసినప్పుడు క్యారెక్టర్ స్కెచెస్ నాకు చాలా క్లియర్గా ఉంటుంది ఆ మైండ్లో. అంటే థియరిటికల్గా ఎలా ఉండాలి, వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్, ఎవ్రీథింగ్ నేను చాలా స్ట్రాంగ్గా థింక్ చేస్తున్నాను. అది అయిపోయిన తర్వాత అప్పుడు మనం కాస్టింగ్ చేసినప్పుడు సూటబిలిటీ, అంటే ఇందులో అడిషనల్ ప్రాబ్లం ఏంటంటే సబ్జెక్ట్ మ్యాటర్ వల్ల కొంతమంది సిగ్గుపడచ్చు, లేకపోతే ఎంబారెస్మెంట్ ఫీల్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ ఒప్పుకోకపోవచ్చు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. ఒకసారి ఇవన్నీ ఉండాలి, మంచి యాక్టర్స్ అవి ఉండాలి, చాలా అందంగా ఉండాలి. ఎంత ఇన్ని ఆస్పెక్ట్స్ కలిసి రావడానికి చాలా కష్టం. సో నేను ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి ట్రై చేస్తాను ఒక కరెక్ట్ కాస్టింగ్కి. సో ఫైనల్గా నాకు కొడతాను. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా ఇద్దరికి స్టోరీ నెరేట్ చేసేటప్పుడు కన్విన్స్ చేయడం? ఎందుకంటే అప్సరా నేను ఇద్దరు వాళ్ళకి ముందు కూడా పరిచయం ఉండవచ్చు ఫ్రెండ్స్. కరెక్ట్, బికాస్ ఆఫ్ దట్ ఈజ్ వన్. అండ్ సెకండ్ ఐ థింక్ దే బోత్ ట్రస్టెడ్ మీ దట్ అండ్ ఐ గేవ్ దెమ్ ద ఫుల్ స్క్రిప్ట్, యూనో. సో ఒకళ్ళది ఎక్కువ తక్కువ ఉండడానికి ఛాన్స్ లేదు. అండ్ ఆల్మోస్ట్ ప్రతి ఫ్రేమ్ ఇద్దరు ఉంటారు. ఈక్వల్ ఇంపార్టెన్స్ అంటే క్యారెక్టర్ వైజ్గా, బికాజ్ లెస్బియన్ కపుల్ ఎప్పుడు ఒక డామినెంట్, ఒక సబ్మిసివ్ ప్రతి రిలేషన్షిప్లో ఉంటుంది. యా ఉంటుంది. సో దాంట్లో నైనా ఇస్ ప్లేయింగ్ ఎ డామినెంట్ పర్సన్. లెట్స్ సే బాయ్ క్యారెక్టర్. బాయ్, ఎస్ ఎస్ ఎస్. యా ఓకే సార్.